న్యాయసమ్మత ఆర్టీసుల సమ్మె కేసీఆర్ ఆ
వెంటనే రాజమండ్రి ముఖ్యమంత్రి వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే మారిందనడానికి బంధు పిలిపించిన రాష్ట్ర కమిటీ జేఏసీ పిలిపించినందున అఖిల పక్షాలు వామపక్షాలు అందరూ ఏకమై సకల జనుల లెక్కనే ఈరోజు బంధు సంపూర్ణంగా కొనసాగిస్తున్నాము. మరి మా వెనుకనైతే అప్పుడు ఎవరు లేనన్నారు కేసీఆర్ ఖబర్దార్ గుర్తుంచుకోవాలను, మా వెనుక ఎవరు లేనన్నారు ఆర్టీసీ వాళ్ళకి ఎవరు లేనన్నారు. మేము 48 గంటల టైం ఇస్తున్నాం, సాయంత్రం 6 గంటల లోపల మీరు జైలు కాకపోతే మీ ఉద్యోగాలను తీసేస్తా అన్నావు, ఏం చేసినావు, నువ్వేం చేయలేవు. నిన్న హైకోర్టు కూడా పిలిచింది, ఏమయ్యా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజలలోకి తీసుకుపోతున్నావు ఎందుకు నువ్వు అని హైకోర్టే ప్రశ్నించింది. కార్మికుల సమస్యలు ఏమున్నాయో నువ్వు వాళ్ళని పిలిపించుకొని చర్చించుకుంటే కదా నీకు తెలిసేది. లేదండి, మా దగ్గర ఉద్యోగస్తులే లేరు, ఉన్న 1200 మందే ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళిచ్చే వాళ్ళే బర్త్రాఫ్ అయిపోయారని చెప్తున్నావు. సిగ్గుచేటయ్యా, నీకు నీ గవర్నమెంట్ అచ్చినసుంది, ఉద్యోగాలు పెట్టుచుడు పోను, ఉద్యోగాలు తీసిచ్చే హక్కు నీకు ఎక్కడ ఉందయ్యా? మేము మండలంలో జిల్లాలో స్కూల్లో ఫస్ట్ వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నాను. మేము సంపాదించుకున్న ఉద్యోగం తీసొచ్చే తమ్ము ఎక్కడుందాయా? మా సమస్యలు ఒక్కటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఈ సమ్మె ఖచ్చితంగా కొనసాగుతామని ఈ వామపక్షాలు అగ్రపక్షాలన్నీ మా వెనుక ఉండి మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పి ఈ జగిత్యాల జేఏసీ తరఫున నిలదీస్తున్నాం. మన సమ్మె ఈరోజు బంధు ప్రకటించడం జరిగింది జేఏసీ పక్షాన. మరి మద్దతుగా మరి కాంగ్రెస్ గౌరవనీయులు మన జీవన్రెడ్డి గారు మరియు ఇక్కడ వచ్చినటువంటి అగ్రపక్ష రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అందరికీ మా యొక్క చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. మరి మాది సమ్మె జరగబట్టి దాదాపు 14 రోజు అయిపోయింది, అయినా కూడా నిన్న కోర్టు విడిచి అక్షంత లేచినప్పటికీ ఇప్పటికి కూడా తన అహంకారంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు 10:30 పిలిచి మాట్లాడమని కోర్టు చెప్పినప్పటికీ కనీసం రాజ్యాంగం మీద కూడా అతనికి నమ్మకం లేకుండా పోయింది. మరి అతను ఒక్కడే మోనార్కు, ఆయన ఒక కనీసం ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి, కనీసం ఆయన టీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా ఆయనకు మద్దతు ప్రకటించడం లేదు. ఈరోజు మరి ఆయనకి ఎవరున్నారు?
మొత్తం విలేజ్లలో ఉన్నటువంటి మామూలు చిన్న చిన్న సంఘాలు కుల సంఘాలు ఇంత మునిపోయి నరసింహపల్లి అక్కడి నుంచి కూడా గంగెట్ల సంఘం వారు కూడా వచ్చారు. మాకు చాలా చాలా ఆనందం వేస్తుంది, మరి బాధ ఇస్తుంది. కింది నుంచి అప్పుడు సకల జనుల సమ్మె ఎట్లయితే జరిగిందో సకల ఉద్యోగుల సమ్మె కాదు, ఈరోజు సకల జనుల సమ్మెగా మారబోతున్నదని కేసీఆర్కు హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మీ అడిగినటువంటి కోరికలు ఏమున్నాయి, మరి నిన్న కోర్టు కూడా చెప్పింది దాదాపు అన్న ఉన్నటువంటి 20 అంశాలు ఆర్థిక పరమైనవి కావు, మరి అవి ఎందుకు పరిష్కరించలేనటువంటి కోర్టు కూడా అడిగింది. మరి వాస్తవంగా ఆర్థిక పరమైనవి అన్న ఒకే ఒకటి, అది కూడా మా న్యాయమైన కోరిక. మరి న్యాయమైన కోరిక ఏంటంటే దాదాపు 4 సంవత్సరాలకు ఒకసారి మా పెరుగుతున్న ధరలను బట్టి మాకు ఒక పే రివిజన్ అనేది జరగాలి. అది దాదాపు 17 ఏప్రిల్ 31కి అయిపోయింది, అంటే దాదాపు 30 నెలలు కూడా మేము ఊరికే పట్టినాం. ఇప్పటి వరకు కూడా పే స్కేల్ ఇవ్వడం లేదు. అయినా మేము చెప్తా ఉన్నాం మా పే స్కేల్ ఇవ్వకు, ఏది ఇవ్వకు, కేవలం ఆర్టీసీ పరిరక్షించు అంతే, మా ఉద్యోగాలు త్యాగం చేస్తాం. ఈ ప్రజా రవాణా సంస్థ అందరికీ సంబంధించింది, సామాన్య సామాన్య ప్రజల కోసం పెట్టినటువంటి ప్రజా రవాణా సంస్థ కాబట్టి దీన్ని రక్షించాలని చెప్పి మేము ప్రజల దగ్గరకు వెళ్తే ప్రజలు చాలా మద్దతు తెలుపుతుండ్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు మేము రుణపడి ఉంటాం, ఎందుకంటే ఈరోజు మేము ఈ సమ్మెను మొదలుపెట్టినప్పుడు మేము ఒక్కరిమే మొదలుపెట్టినాం, తర్వాత మాకు ఇంతింత మద్దతు పెరుగుతూ ఉందంటే మేము వారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ముందు కూడా మీరు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడండి మాకు ఎంత మంది వస్తున్నారో, కోట్ల మంది మా వెనక ఉన్నారు, మా వెనక విద్యార్థులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఊరంతా కదిలి వస్తోంది, ఊరంతా మా కోసం నిరాహార దీక్షలు చేస్తుంది, రాష్ట్రం అంతా కదులుతోంది. చూడండి మమ్మల్ని చూసి ప్రభుత్వంలో తొందరగా విలీనం చేయండి, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బాధపడతారు, మా బతుకులు ఇంకా ఎన్ని రోజుల నాటి మీద పాలు చేస్తారు, ఇంకా 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 మీకు ఏమనిపిస్తలేదా, కొంచెం సీట్ దాకా ఏమి చేస్తలేదా, ఇంతగా నాకు నినాదాలు చేస్తున్నాము, ఇంతగా రోడ్ల మీద రోడ్ల మీద ఉంటున్నాం, మీకు ఏమనిపిస్తలేదా, మీ మనసులకు కొంచెమన్నా స్పందన లభిస్తలేదా, ఎట్లా ఏం చేస్తారని చెట్లకు పిలవండి, వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయండి, చెట్లకు పిలవండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. మాకే ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కాకుండా ప్రజా రవాణా సంస్థలు కాపాడాలని కొరకే ఈరోజు మేము సమ్మెను దిగవలసి వచ్చింది. ఈరోజు మేము సమ్మెను దిగితే చట్ట విరుద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఎక్కడుండి చెప్తుండే, ఫామ్ హౌస్ నుండి చెప్తుండా, ప్రగతి నుండి చెప్తున్నా అర్థమవుతుంది మాకు. ఆయన ఫామ్ హౌస్ ఉంటుండ ప్రగతి భగవద్ ఉంటుండే ఏం అర్థమవుతుంది మాకు. ఎందుకంటే మేము చెప్పేది ఒకటే విషయం చెప్తున్నాం ప్రజలకు, ఈరోజు ప్రపంచము నలుదిక్కుల నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంది. ఎందుకంటే ఈరోజు కార్మికులు తమ జీతాల కొరకే కాకుండా ఈరోజు ఎందుకు సమ్మె చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము మా జీతాల కొరకు కాదు, ఆర్టీసీని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే సమ్మె చేయడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు మీరు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కింద పడేసి ఏమో చేయాలనుకుంటున్నారు, కానీ మా వెనుక 1000 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు మా వెనుక తిరుగుతున్నారు, దానికి మేము అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన రాజకీయ పార్టీలు అందరికీ మొత్తం మందికి కృతజ్ఞత తెలుపుతున్నాము, ఎందుకంటే వారు మేము ఎంబడున్నారు, మీరు ఎంత దూరం అయినా ప్రయాణించండి, మేము ఎంబడుండి మీకు సహాయం చేస్తామని మా ఎంబడున్నారు కాబట్టి దేనికి కూడా వెనుకాడేది లేదు, సమ్మెను విరమించేది లేదు, ఆర్టీసీలు విరమయ్యేదాకా మేము సమ్మె కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. కేసీఆర్ నిరంకుశ ముఖ్యమంత్రి, ఒక బుద్ధి జ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఎందుకంటే 35 రోజుల ముందు సమ్మె కోసం వీళ్ళు ఇవ్వడం జరిగింది హడావుడిగా వచ్చిన వెంటనే మీ సమ్మె న్యాయసమ్మతం కాదు, వెంటనే 48 గంటలలో నిధులు చేరకపోతే మీకు మీరే డిస్మిస్, సెల్ఫ్ డిస్మిస్ అంటే నిజంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ఈ పదం వినలేదు. కేసీఆర్ సకల జనుల సమ్మెలో 27 రోజులు వీళ్ళు సమ్మె చేశారు ఆర్టీసీ కార్మికులు, మీకు సింహాసనం అప్పయ్యారు, వాళ్ళ యొక్క
ఉమ్మడి రాష్ట్రాల్లో ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ శ్రమ దోపిడి జరుగుతుంది అంటే అది ఒక ఆర్టీసీ కార్మికులే. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లలో 26 న్యాయమైనవే ప్రజల కోసం, 25 డిమాండ్లు ఒక్క డిమాండ్ మాత్రం వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి వచ్చే చాలీ ఛాలెంజ్తో వాళ్ళ పిల్లల సంరక్షించడంలో ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చాలా చిన్న స్థాయి నుంచి టెన్త్ పాస్ అయి ఫస్ట్ క్లాస్ మాత్రం అప్పుడు కండక్టర్ డ్రైవర్లు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎంతో ఆశతో మృత్యువుల జయనైనారు నువ్వు తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని 50,000 మంది కార్మికులు బలవుతున్నారు. 50,000 కాదు, వాళ్ళ కుటుంబాలు 2,00,000, 50,000 కుటుంబాలు వాళ్ళ వెనుక ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం మొత్తం వాళ్ళ వెంట ఉంది. అఖిలపక్షం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు, వైసీపీ, సిపిఎం, తెలంగాణలో మిగిలింది ఒక్కరివే. ఇతనేమి కాదు, ఇది ప్రభుత్వానికి అంతం స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు ఉంటావో 2 సంవత్సరాలు ఉంటావో తెలియదు, కానీ ఇప్పుడు ఒక దుర్మార్గం ఆలోచన చేసినా నువ్వు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఆస్తులు కొలగొట్టాలని ఒక దుర్మార్గ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్పగలం. అయితే కేసీఆర్ గారు, మీకు ప్రజామద్దతు పోయింది. మీరు ఒకరోజు తెలంగాణలో ఒకరోజు ఇంటింటి సర్వే అని చెప్పి ఒకరోజు ఏదైతే ఏర్పాటు చేసినామో ఒక్కరోజు అయిపోయింది సర్వే. అది నీ మీద కూడా ఒకటే రోజు ఒక ప్రైవేట్ డిపార్ట్మెంట్తో సర్వే చేద్దాం, కేసీఆర్ ఉండాలా ముఖ్యమంత్రి వద్ద అన్నది వద్ద అంటే తోక ముడుచుకొని శాప సంకల్పం తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి సర్వముఖంగా మనవి చేస్తూ, కార్మికులారా మీకు ఒక మనవి నమస్కారం చేసి తెలియజేసేది ఏంటంటే మీరు వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. మీ వెంట తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఆల్ రాజకీయ పార్టీలన్నీ మీ వెంట ఉన్నాయి. కేసీఆరే దిగి వచ్చి చర్చలు చేద్దాం అని చెప్పి మీ వద్దకు వచ్చినప్పుడే చర్చలు ఒప్పుకోండి. 26 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా మరి తక్కువ సమస్య లేదు. 26కి వేరే సాధించుకుందాం. ఇంకా 15 రోజులు కానీ ఎన్ని రోజులైనా కానీ కేసీఆర్ మెడల్ వంచారా మీ డిమాండ్లు సాధించుకుంటానికి మేమంతా మీ వెంట ఉంటామని సందర్భంగా తెలియదు. అది ఏంటిదంటే కార్పొరేటర్లతోని పెట్టుబడిదారులతోని కుమ్మక్కై అతను గెలిచేటప్పుడు ఎన్నికల్లో గెలిచేటప్పుడు ఇవన్నీ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. మరి మేము మీకు మద్దతు ఇస్తే మాకేమి లాభం అంటే ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేయాలి, ఆ రకంగా మాకు లాభం ఉంటుంది కనుక ఖచ్చితంగా చేస్తానంటే నిన్ను గెలిపించడం ఖాయమని అనేది ఒక లోపాయకారి ఒప్పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఆ చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు వెంటనే మీరు సమజయంగానే వెంటనే బయటకు వచ్చినట్టయితే అక్కడ నాకు మాట వస్తుంది, వాళ్ళకు మాట ఇచ్చిన మాట పోతుంది అన్న ఉద్దేశంతో ఆయన సమ్మెను కూడా ఏది పండుగ ముంగట్టే, పండుగ ఒక 2 రోజుల ముందు ఉన్నది అనగానే చర్చలు పెట్టి విఫలం చేసి ఆ కమిటీని కూడా విఫలం చేసిండు. ఎందుకు అంటే అయితే కార్మికులు లొంగిపోతారా? నాకు అక్కడ మాట సాధించుకున్నట్టు లేకపోతే ఈ ప్రజా వెళ్ళవనంత గురించి అక్కడ మాటను పండించుకోవచ్చన్న ఉద్దేశంతో ఆ కేసీఆర్ గారు బయటకు వస్తలేడు కాబట్టి ఖచ్చితంగా ఈ బలం చూసైనా, ఈ పార్టీల బలం చూసైనా, ఈ కార్మికుల అన్ని రంగాల కార్మికులు కూడా బలమిస్తుండ్రు. నీవు బిడ్డ అన్ని రంగాల కార్మికులతో గెలిచినవు, తెలంగాణ వచ్చింది, గద్దె మీద కూర్చున్నావు, ఇళ్లే మళ్ళా నేను గద్దె దించడానికి కారణమవుతారు బిడ్డ దిగిరా చెప్పి. మా యొక్క ఎల్ఐసి ఉద్యోగులం మరియు ఎల్ఐసి ఏజెంట్లను కలిసి ఈరోజు కార్మికులకు సంఘీభావంగా మేము స్వయంగా ఈ బంద్కి వాళ్ళకి చేస్తున్న సమ్మెకి మద్దతు ప్రకటిస్తున్నారు. వారు ఏదైనా సరే వారు ఎంత పోరాటానికైనా కార్మిక వర్గంగా మా వంత సహకారం ఎప్పుడు అందిస్తాం. ఇదే కాదండి, ఇక ముందు కూడా మీరు భవిష్యత్తులో చేసే పోరాటాలు, మీ యొక్క ప్రతి ఒక్క డిమాండ్ నెరవేర్చుకునే వరకు మీరు చేసే ప్రతి ఒక్క పోరాటంలో మా వంత సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఎల్ఐసి ఎంప్లాయీస్ తరఫున, ఏజెంట్స్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. తోటి నువ్వు వారం రోజులు ఆలేసి ఇచ్చి స్కూల్ యజమాన్యం ఏమంటున్నారంటే మాకు సిలబస్ సరిపోదు, రిజల్ట్ తగ్గుతుంది అన్న దాని మీద మాట్లాడడం జరుగుతుంది స్కూల్ యజమాన్యాలు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ వీళ్ళ న్యాయమైన మా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుమారు 48,000 మంది కార్మికులు, కార్మిక కుటుంబాలు 2 నెలలు కష్టపడి పనిచేసి జీతాలు కూడా ఇవ్వకుండా
నిరక్షతో ఒక రాచరిక పాలనతో కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు 14 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సమ్మెను లెక్క చేయకుండా మా కార్మికుల న్యాయమైన సమస్యలు లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర సకల జన సమ్మెలో వారు వారి యొక్క ఉద్యోగాలు పక్కకు పెట్టి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న ముఖ్యమంత్రి మరి మీ ఉద్యోగాలు పోతాయన్నా లెక్క చేయకుండా ఆరోజు సకల జన సమ్మెలో మా ఆర్టీసీ కార్మిక సోదరుల ముందు నిలబడి ఎక్కడికక్కడ బస్సులు బంద్ చేసుకొని మా రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా రాష్ట్రం వస్తే మా ప్రభుత్వం విలీనమవుతాము, మా కార్మికుల యొక్క భద్రత దొరుకుతుంది, ఆర్టీసీ కార్మికులకు మాకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు దొరుకుతాయని ఆ గంప రాచతోని చంద్రశేఖరరావు గారికి ఉద్యమ నాయకునికి అండగా ఉన్నారు. ఈరోజు 14 రోజులకెళ్ళి సమ్మె జరుగుతుంటే 2 నెలలకెళ్ళి కష్టపడి పనిచేసిన జీతం ఇవ్వకుండా నువ్వు డిస్మిస్ అని చెప్పి, మీరు డిస్మిస్ అయిపోతారు రేపటి వల్ల చేరకుంటా అని చెప్పేసి మాట్లాడిన నిరంకుశ నాయకుడు వల్ల ఇది భారతదేశంలో ఉన్నాడంటే అది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మేము ఒక విషయం చెప్తున్నాం, మా నాయకుడు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్య పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ట వివిధ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, వామపక్షాల పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ముఖ్యంగా మా కార్మికులకు సంబంధించిన జేఏసీ నాయకులు కేశరావు గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ, మా సోదరి మనందరూ కూడా, అమ్మా మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా దండం పెట్టి చెప్తున్నాం అయ్యా, మీరందరూ కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఎంతైతే మీరు పాత్రికేయ మిత్రులు అండగా ఉన్నారో మా కార్మిక సోదరులందరూ కూడా మీరు అండగా ఉండండి, రాజకీయ పార్టీలందరం కూడా మీ కుటుంబాలు అండగా ఉంటాము. సుమారు 7 కార్మికులు చనిపోయినారు, బల ఆత్మహత్య చేసుకున్నారు, మరి ఆ ఉసురు అట్టిగానే పోదన్న విషయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ప్రాంతంలో మంత్రిగా ఉన్నటువంటి కొప్పరీశ్వర్ గారు కూడా మేము మనవి చేస్తున్నావు, అన్న ఈశ్వరన్న నువ్వు సింగళి కార్మిక లోకం నుంచి వచ్చినావు, నేను సింగళి కార్మిక లోకం నుంచి వచ్చినావు, కార్మికుల యొక్క కుటుంబంలో ఏ విధంగా ఉంటాయో తెలుసు, 30 రోజులు మన తండ్రి గారి మన అన్నగారి కష్టపడితేనే మన కడుపులకు అన్నం వస్తుంది, మరి ఇలా 14 రోజులకెళ్ళి మన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా సమ్మె చేసుకుని సమ్మెలు పాల్గొన్నారు, 2 నెలలు ఉద్యోగం చేస్తే మనకు జీతాలు లేవు, మన కుటుంబాలు ఏ విధంగా మన జీవనోపాధి చేస్తున్నావు అనేది నువ్వు 2 కళ్ళతో చూసినటువంటి వ్యక్తివి, నేను కూడా చూసిన వ్యక్తివి, మనకు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు మీ మంత్రులందరూ తీసుకుపోయి అయ్యా కేసీఆర్ గారు రాష్ట్రంలో అత్యంత న్యాయస్థానం హైకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు మనవి చేసుకుంటున్నాము పరిష్కారానికి చర్చలకు వినివ్వండి అని ఒక వినతి పత్రం అని ఇవ్వవా అని చెప్పి ఈశ్వర్ గారిని మేము అడుగుతున్నాము, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాము, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను అడుగుతున్నాము, ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం లోపల ఇక్కడ ఉద్యమకారులుగా ఇక్కడ కార్మిక లోకం అంతా మీకు అండగా ఉన్నది కాబట్టి, సోనియా తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి మీరు ఇలా కుర్చీలలో సీట్లలో కూర్చున్నారు విషయాలు మర్చిపోతాయని చెప్పి ఆ మంత్రులకు మనం చేసుకుంటున్నాం. చివరిగా మా కార్మిక మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాము, అయినా మీరందరూ కూడా మా సోదరి మనులందరూ కూడా మనం చేసుకుంటున్నాము, మీ న్యాయమైన సమస్యల పరిష్కారం అయినంత వరకు మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట ప్రతి కుటుంబానికి ప్రతి కార్మికుడికి అండగా ఉండి మీ సమస్యల పరిష్కారం అయినంత వరకు మేము పోరాటం చేస్తామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి న్యాయమైన కోరికల పరిష్కారానికి సంబంధించి విధి లేని పరిస్థితులలో 15వ రోజు వాస్తవంగా కూడా సమ్మె 15వ రోజు వరకు కొనసాగుతుందని చెప్పని భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొంత విజ్ఞతతో ప్రవర్తించి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపెడుతుందని చెప్పని అందరం కూడా ఆశించింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ రాగ ద్వేషాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన కొనసాగించడం జరుగుతుందని చెప్పని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు మన రాష్ట్రంలో రాజ్యాంగం ఉందని చెప్పని అనుమానం ఏర్పడుతుందని చెప్పండి. రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల న్యాయమైన కోరికలు వాళ్ళు ఏదైతే ఉందో పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం చొరవ చూపెట్టి వీళ్ళ కార్మికులను తమ పిల్లలుగా భావించాలని చెప్పి, ప్రభుత్వం అంటే కుటుంబ యజమాని, ఆ కుటుంబ యజమాని తన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లల సమస్యల పరిష్కారానికి సంబంధించి చొరవ చూపెట్టాల్సింది, చూపెట్టకపోవటం ఒక విధంగా అభిశంసనీయంగా భావించక తప్పదని చెప్పంటాడు. దృష్టం ఏంటంటే ఇదే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు శాశ్వత
పూర్తి స్థాయిలో ఎండీ లేకపోవటం, ఇది పాలనా పరంగా ఏదైతుందో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శాశ్వతంగా పూర్తి స్థాయి లోపల ఒక ఎండీ నియామకం చేయాలి, వీళ్ళ చర్చలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, వీళ్ళ చర్చల సారాంశం ఏదైతుందో 2 దినాల లోపల హైకోర్టు నివేదించాలని చెప్పండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించే విధంగా చెప్పంటాడు. ఇట్ ఇస్ నథింగ్ బట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇట్ ఇస్ నథింగ్ బట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పంటున్నాను. కోర్టు ఆదేశాలు ధిక్కరించేటటువంటి అధికారం ఏ భారత పౌరుడు లేదు అని చెప్పండి. మరి ఇదే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ జేఏసీ ఆధ్వర్యం లోపల మరి మిత్రులు అశ్వత్థామరెడ్డి గారే కానీ మరి ఇతర సంఘాల నాయకులు కానివ్వండి కానీ చెప్పంటున్నాను. ఇవాళ వారి కోరికల సాధన కొరకు ఏదైతే హైకోర్టు సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మేము చర్చలకు సిద్ధమని చెప్పని పేరు నేను నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ అని చెప్పంటున్నాను. మరి ఏమాత్రం కూడా ఏదైతుందో అంటే ఏకపక్షంగా మా వాదనే అని మీరు మాట్లాడకుండా సంగరే చర్చలతో ఏదైతుందో పరిష్కారం లభిస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో మీరు చర్చలకు సిద్ధమని చెప్పని మీరు ప్రకటించడం ఏదైతుందో నేను ఆర్టీసీ కార్మిక సోదరులను మీకు ఉండేటటువంటి ఒక సంస్థ పరిరక్షణ పట్ల మీకు ఉండేటువంటి ఒక చిత్తశుద్ధికి ఇది తార్కాణంగా పేర్కొంటున్నారని చెప్పండి. మేము హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ అని చెప్పండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ సమయంలో వాళ్ళ ఏ సకల జిల్లాల సమ్మెలో భాగంగా అలాంటి ఆర్టీసీ కార్మిక సోదరులు అక్కడ భాగాలు నిలిచి వీళ్ళ సకల జిల్లాల సమ్మె బలోపేతంతో రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఉపక్రమింప చేసింది మా కార్మిక సోదరులని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. ఇలా మీ ఉద్యమ ఫలితం వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో రాజ్యాన్ని వెళ్తుందని చెప్పంటున్నాను. కానీ రాజ్యం రాజ్యహింస కాకూడదని చెప్పంటున్నా, ఈ రాజ్యం రాజ్యహింస కాకూడదని చెప్పని నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను చెప్పంటున్నాను. వీళ్ళు ఏమనంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలోబులు ఎక్కడనే నష్టం నష్టం అని ఎవరు చెప్పిందా అని చెప్పంటున్నాను. నష్టాలు ఊబిలో అని ఎవరు పేర్కొంటుండ్రు? రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఎందుకు పేర్కొంటుంది? దీన్ని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్రపూరితంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలు ఊబిలో పూరుకుపోయింది అనేటువంటి ఒక ఒక కుట్రపూరితంగా ఆరోపణతో ఏదైతుందో దీన్ని అంశాన్ని తెరపై పట్టుకొచ్చి బట్ నా దృష్టిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో లేదమ్మా అని చెప్పండి. నష్టం అనేది ఎప్పుడు వస్తుంది? మనకు రావాల్సినటువంటి ఒక బకాయిలు మొత్తం వచ్చినప్పుడు, మనకు రావాల్సినటువంటి ఒక ప్రభుత్వం రాయితీలు మొత్తం వచ్చినప్పుడు, పెరిగిన డీజిల్ ధర వ్యత్యాసాన్ని ఏదైతుందో మనం భర్తీ చేయబడ్డప్పుడు సగనే నష్టాల్లో ఉంటే దాన్ని నష్టంగా పరిగణిస్తాం. నేను గతంలో కూడా పేర్కొన్నాను చెప్పంటున్నాను. నేను ఒకప్పుడు 48 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 73-74 రూపాయలు అయిందమ్మా. ఒక లీటర్ పై ఏదైతుందో 25 రూపాయలు ఆర్థికంగా అదన భారం పడుతుంది సంస్థ పైన. 25 రూపాయలు అంటే మీరు పర్ లీటర్ 5 కిలోమీటర్ నుండి 6 కిలోమీటర్లు నడిపిస్తున్నారు మళ్ళీ మొత్తం జాతీయ స్థాయిలోనే అత్యధికంగా మైలేజ్ తీసుకొస్తున్న ఒక సంస్థ మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని చెప్పండి. 5 నుండి 6 కిలోమీటర్లు అంటే 25 రూపాయలు ఆర్థిక అదన భారం అంటే ప్రతి కిలోమీటర్ పైన 4 రూపాయలు నుండి 5 రూపాయలు అదన ఆర్థిక భారం పడుతుంది అన్న. నేను మీరు సంవత్సరం రోజుకి 8 కిలోమీటర్లు నడిపిస్తున్నారే? ఒక బస్సు మొత్తం సంస్థ 50 నుంచి 50 కిలోమీటర్లు అంటే 1 లక్ష కిలోమీటర్లు మీరు నడిపించినట్టయితే ఆ 100 అదనంగా ఏదైతుందో 5 రూపాయలు మీద భారం పడుతుంది. అదే డీజిల్ పెంపుతో ఆ డీజిల్ పెంపు యొక్క భారం రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ డీజిల్ పెంపు మీద వస్తు పన్ను రూపేణ కానీ ఇతరత్ర ఏదైతే పన్ను తీసుకుంటుందో దాన్ని గట్ట మనం రాయితీ ఇచ్చినట్టయితే అసలు ఇవ్వ నష్టం అనేది లేదమ్మా అని చెప్పంటాడు. ఇలా విద్యార్థులకు ఇచ్చేట్టుగా మరి బస్ పాసెసే కానీ ఇతరత కల్పించేట్టుగా పాసెస్ రాయితీ ఇచ్చినట్టయితే మన నష్టం లేదు అని చెప్పంటున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ పన్ను రూపేణ ఏదైతుందో సంవత్సరానికి 200 రూపాయలు తీసుకుంటున్నదే అది గట్ట రాయితీ ఇవ్వగలిగినట్టయితే మనకు నష్టం లేదు అని చెప్పంటున్నాడు. సంవత్సరానికి 1000 కోట్లు అన్నా అని చెప్పంటున్నాను. నీ మొత్తం 1000 కోట్లు నష్టం లేదు, నువ్వు కట్టేది 1000 కోట్లు. నీ మొత్తం నువ్వు ఏదైతే లెక్కలో వ్యత్యాసం ఉందో 1000 కోట్లు ఏం చెప్పంటున్నా.
నీకు వచ్చేటటువంటి ఆర్థిక భారం ఏదైతే ఉందో అది నీ గంట భర్తీ చేసినట్టయితే వీళ్ళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల బాట ఉందని చెప్పి అంటున్నాను. నేను ఒకటే పేర్కొంటూ నేను హైర్ బస్ ఏదైతే ఉందో 8 రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాడే. ఒక హైర్ బస్సే కిలోమీటర్కి 8 రూపాయలు ఇస్తుండమ్మా. రోజుకు 400 కిలోమీటర్లు నడుస్తుంది. 400 × 8 రూపాయలు ఎంత అవుతుంది? 3200 రూపాయలు రోజుకి ఇస్తాడు. 3200 × 30 రోజులు ఎంత అవుతుందమ్మా? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు ఒక ప్రైవేట్ బస్ రోడ్డుకి చెల్లిస్తున్నవే. ఆ 1,00,000 రూపాయలు ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి ఒక బస్సుకు నువ్వు చెల్లింపు చేయవు అని చెప్పి అంటున్న సంస్థ నష్టాలు ఇక్కడ ఉందే. నష్టాలు ఎట్టుంటాయని చెప్పి అంటున్నా నేను. ఇది వాళ్ళు ఏదైతుందో ఒక కుట్రపూర్తిగా నష్టం 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 అని చెప్పని మీరు కార్మికులను సమాజం దృష్టిలోపల ఏదైతే ఉందో దోషిలో నిలబెట్టేటువంటి ఒక తాపత్రమని చెప్పి అంటాడు. ఎస్, నిజంగానే కార్మికుల నిర్లక్ష్యంతో విధి నిర్వహణ లోపంతో ఎక్కడైనా సంస్థ నిర్వహణ రూపం ఏదైతే ఉందో నష్టం వస్తే లేక లోప భూయిష్టంగా ఉన్నట్టయితే అప్పుడు కార్మికులు బాధ్యత వహిస్తారు. నేను గతంలో కూడా పేర్కొన్నాను, నేను నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం చెప్పంటున్నాను. నేను నా 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవంలో ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థ సంస్థ చేను ఆర్టీసీ కార్మిక సోదరులు చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. ఎస్, అవినీతి ఉండి ఉంటుంది. నేను లేదన్నా, కానీ ఎక్కడుంది? పై స్థాయిలో ఉంది. ఎక్కడుందమ్మా? పై స్థాయిలో ఉంది, కింద కాదు. పైడ ఏదైతే కడుపు నేను మెక్కుతుంటే వాడిని అదుపు చేయలేక కార్మికుల మీద నెబ్బం నెట్టి నువ్వు సంవత్సరం అమ్మకాన్ని పెడతా, నీ దగ్గర న్యాయం అని చెప్పట్టు. నేను ఇవాళ ఏదైతే ఉన్నదో ఇవాళ సంస్థ యొక్క ఆస్తులు ఇలా వాస్తవంగా 50,000 కోట్ల మించిన ఆస్తులు ఉంటే వాళ్ళు దాన్ని 5,000 కోట్లు అంటుంటారు. నాకు ఈ లెక్క అర్థమైతే లేదు. రేపు అమ్మకాన్ని పెట్టినట్టయితే దాన్ని 5,000 10,000కు అమ్మేసి నీ 5,000 10,000కు అమ్మని చెప్పి చెప్పడానికి 50,000 కోట్ల పైచీలకు ఆస్తులు తల్లి 50,000 కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నటువంటి ఒక ఆర్టీసీ సంస్థ ఆస్తులను ఒక ముందేనే ఏదైతే ఉందో తక్కువ పరిణామాలు చూపెడుతుందని చెప్పంటే ఇక సంస్థ యొక్క ఆస్తులను పెట్రోల్ పంపులు కట్టబెట్టాలంటే ఒకే పెట్టుబడిదారు తల్లి, ఆ పెట్టుబడిదారులు ఎవరో కాదు, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బంధుగణంలోకి వెళ్ళి 46 పెట్రోల్ పంపుల స్థలం ఒక్కడికి తాయవకన్నట లోకములు ఎవరు లేడు అంటున్నాను నేను. దానికి ఒక మంత్రి చెప్తాడు మేము ఏదైతే ఉందో మేము టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినాం. అరే నాయన, నీ టెండర్ ప్రక్రియ ఎంత పారదర్శకంగా నిర్వహిస్తున్నావో ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణ లోపల కనబడుతుందని చెప్పి అంటున్నాను. మరి ఇదే ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ 3 TMC ఎత్తిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇదే మెగా కృష్ణారెడ్డికి ఏదైతే ఉందో 5,000 కోట్ల నిర్మాణ వ్యయ పనులు నామినేషన్ ఇచ్చుడు తల్లి, నామినేషన్ ఇచ్చుడు అని చెప్పండి. నీ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుందో తెలియక కాదు అని చెప్పంటు నేను. ఎలక్ట్రిక్ బస్సెస్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 60% మళ్ళీ రాయితీ ఇస్తుంది. ఇలా సంస్థ గట్ట ఎలక్ట్రిక్ బస్సులు మనం కొనుగోలు చేస్తే 2 కోట్ల విలువ చేసే బస్సు ఏదైతే ఉందో మనకి 80,000కు వస్తుంది. డైరెక్ట్గా సంస్థ మన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి మనకు నడిపే అవకాశం ఉంది. కానీ అట్లా చేస్తే లేడు తల్లి, మీ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ తాబేదారికి ఏదైతే పెట్టుబడిదారికి ఏదైతే ఉందో ఈ 60% రాయితీని కట్టబెట్టి వాడితో బస్సులు కొనిపింపజేసి వాడితో ఏదైతే ఉందో మళ్ళీ హైడ్ బస్సు మీ నెత్తి మీద రుద్దుతుందని చెప్పండి. దీన్ని బట్టి అర్థమవుతున్నది కదా, అని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదో హైడ్ బస్సుకు రూపాయి పెట్టుబడి లేకుండా ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ మీద బస్సులు పెడుతున్నాయని చెప్పట్లేదు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఫైనాన్స్లో అప్పు తెచ్చి బస్సు కొనుగోలు చేసి ఇవాళ ఏదైతే మనం హైర్ పెడుతున్నాం. నేను బస్సులు కొనుగోలు చేయలేదు, డబ్బు లేదంటున్నా కదా, అక్కర్లేదు అంటున్నా. నువ్వు ఎన్ని హైడ్ బస్సెస్ పెడుతున్నావో 24 గంటల లోపల అన్ని హైడ్ బస్సెస్ ఏదైతే ఉందో నీకు నేను కొనిస్తాను చెప్పి అంటాను. ఎందుకు నీ రాదే? ఫైనాన్స్ 90% అప్పు ఇవ్వడం సిద్ధం ఉన్నది. ఇలా ప్రైవేట్ ఫైనాన్స్ ఎవరే కానీ 90% అప్పు ఇవ్వడం సిద్ధం ఉందని చెప్పి అంటాను నేను. కానీ ఆర్టీసీ సంస్థకి ఏదైతే ఉందో అవకాశం ఇవ్వకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజంగా పెద్ద రంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండిరే, ఆయన చదువు లేదు కానీ లోకజ్ఞానం ఉంటే చెప్పండి. ఆయన ఏమన్నాడు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికుని భద్రతనే కాదు
మారుమూల గ్రామీణ ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించడంతో పాటుగా కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా ఇవాళ లక్ష్యం ఇందులో ఇమిడి ఉందని చెప్పిండమ్మ అని చెప్పట్టు. ఆ కార్మికుల ఉద్యోగ భద్రత కూడా అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పట్టు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నామమ్మ? ఇవాళ ఉద్యోగ భద్రత, అసలు ఉద్యోగాల కల్పన, ఆ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామనే భావనతోని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం. ఇవాళ ఏమైంది? రాష్ట్రం వచ్చి 5 సంవత్సరాలు గడుస్తుందమ్మా, కనీసం 5,000 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు ఎక్కించిందా? ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఖాళీలే దాదాపు 6,000 పైన ఉన్నాయి చెప్పండి. పదవి విరమణ పొందినవి ఇవాళ కనీసం 10,000 ఉద్యోగాలు ఎదుగుతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో. ఇటు డ్రైవర్సే కానివ్వండి, కండక్టర్సే కానివ్వండి, ఇతరత్ర భర్తీ చేసే అవకాశం. కానీ ఉద్యోగ యువతకు ఏదైతుందో నిరాశ దిశలో లోనవుతుంటే ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఏ మనల్లో మాకు తోసలే తల్లి చెప్పంటున్నాను. ఆయన పైశాచిక ఆనందం, పైశాచిక ఆనందం అని చెప్పంటున్నాను. ఆర్టీసీ కార్మికుల నిర్వేదంతో మా ఆడబిడ్డ బతకమాడలేదు, మా మగ పిల్లలు ఏదైతుందో, దసరా పండుగ లేదు, రేపు దీపావళి పండుగ వస్తుంది, ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సోదరు అంతర్భాగం కాదా అని చెప్పంటున్నాను. ఇలా బతుకమ్మ పండుగ అంటే కేవలం ఏదైతుందో ప్రగతి భవన్లో బతకమాడితే ఆడినట్టు అనవా. తెలంగాణ యావత్తు బతకమాడాలి, మా ఆర్టీసీ కార్మిక ఆడబిడ్డలు కూడా బతకమాడాలని చెప్పంటున్నాను. దసరా పండుగ అని చెప్పంటే కేవలం ప్రగతి భవన్లో నల్లపోషం తల్లి ముందు యాత్రలకు వయ్యగానే ప్రగతి భవన్ కాదు అని చెప్పంటున్నాను. మా ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో కూడా యాత్రలు తెగాలి అని చెప్పంటున్నాను. నేను అటువంటి దినం తప్పక వస్తా అని చెప్పని కూడా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఈ శ్రమ ఉండబో, ఈ శ్రమ ఉండబోదని చెప్పంటున్నాను. రేపు వచ్చే దీపావళి పండుగ నాటికన్నా కానీ కనీసం ముఖ్యమంత్రి విజ్ఞత ప్రదర్శించి, విజ్ఞత ప్రదర్శించి కార్మికులు ఏదైతుందో న్యాయపరమైనటువంటి యొక్క ఈ కోరికల పరిష్కారానికి మరి ఏదైతుందో నువ్వేమో డిస్మిస్ అంట, కోర్టేమో కార్మికుల గుర్తిస్తుంది. కోర్టు గొప్ప నా లేకుంటే ఈ ముఖ్యమంత్రి గొప్ప తల్లి? కోర్టు గొప్ప, కోర్టు గొప్ప సంఘ న్యాయస్థానాన్ని అప్రిషియేట్ చేయాలి బాబు, వచ్చేది అప్రిషియేట్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏదైతుందో, ఒకటి లెజిస్లేచర్ చట్టాలను రూపొందించేది, రెండోది పాలనా వ్యవస్థ ఎగ్జిక్యూటివ్, మూడోది ఏదైతుందో ఈ రెండు అమలు చేసేటటువంటి ఒక అంశాలను పరిశీలించేది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ సుప్రీం అని చెప్పంటున్నా. ఆ న్యాయ వ్యవస్థనే ఇప్పుడు మా కార్మిక సోదరులు ఆడబిడ్డలు ఏదైతుందో కార్మికులకు గుర్తించి మీతో చర్చలు చేయమని చెప్పండి. మన కార్మికులు కాకుండా చర్చలు చేయమని చెప్పాలి కదమ్మా, మన కార్మికులు కాబట్టి చర్చలు చేయమని చెప్పంటుంది. అండ్ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక మెట్టు ఆల్రెడీ పడిపోయింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో అప్రజాస్వామికము, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానము అది న్యాయసమ్మత కాదు అని చెప్పని కోర్టు ఆల్రెడీ చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది, చెంపపెట్టు తీర్పిచ్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విజ్ఞత ప్రదర్శించాలి. నీ మూర్ఖత్వంతో ఏదైతుందో రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టకు అని చెప్పట్టుండే. నష్టం కాదు నాయన, అసలు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలు నెడుతుంది ఎవరే? నువ్వు కాదని చెప్పంటు నేను. రాష్ట్రం ఏర్పడ్డనాడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఆలోచనతో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదమ్మా. 2014 జూన్ 2వ తారీఖు విడిపోయింది, అంటే 56 నుంచి 2044 ఏళ్ళు, ఇవలి 14 ఏళ్ళు, 44, 14, 58 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి రేపు రాబోయే 2020 మార్చి నాటికి ఏదైతుందో 3,15,000 కోట్లు అప్పు కాబోతుంది తల్లి. 3,15,000 కోట్లు అంటున్నా. 3,15,000 కోట్లలో 60,000 తీసేది ఎంత అవుతుందమ్మా? 2,55,000 అవుతుంది. 2,55,000 పుణ్యాత్ములు దూర రాజ్యానికి వచ్చి ఈ 5 సంవత్సరాలలో 2,55,000 కోట్లు అప్పు చేసిందో అంటున్నా. దీనికి ఎవడు బాధ్యుడే? కేసీఆర్ బాధ్యుడు. కేసీగా నువ్వు ముఖ్యమంత్రి కొనసాగే నైతికు నీకు లేదు అని చెప్పంటున్నా. నిజంగా ఏ సంస్థన్నా ప్రైవేట్ అప్పుల పాలవుతుందని చెప్పి భావిస్తే ముందుగా ఏదైతుందో డిస్మిస్ కావాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు డిస్మిస్ కావాలి. నీకు ముందుగా ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పంటుడు. మరి మా కార్మిక సోదరుడు మిత్రుడు శ్రీనివాసరెడ్డి నిజంగా ఆయనకి ఏం తక్కువ ఉందే? ఆయనకి ఇద్దరు కొడుకులు ఏదైతుందో, ఒకరు వాయుసేనలో ఇంకొకరు ఇంకొక ఆర్మీలో పనిచేస్తుండ్రు,
అరుడు శ్రీనివాస రెడ్డి ఏదిస్తుందో కార్మిక సోదరుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టాలి. ఆత్మస్థైర్యం కోల్పోతే భావనతోని కార్మికుల హక్కుల కొరకు ఏదైతుందో తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఒక మహానుభావుడు శ్రీనివాసరెడ్డి అని చెప్పంటున్నాడు, సురేందర్ గౌడ్ అని చెప్పంటూ నేను. అసలు ఏదైతుందో ఆయన కార్మికుల న్యాయపరమైన కోరికల సాధన కొరకు ఏదైతుందో తన ప్రాణాన్ని కూడా మరి ఆత్మార్పణ చేసుకోవడం జరిగిందని చెప్పంటున్నాడు. ఈమె ఇవాళ అజయ్ కుమార్ ఆయన ఎవరు మంత్రులు కదా, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి. ఇవాళ అజయ్ కుమార్ నువ్వు కేవలం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివే కాదు, నువ్వు ఖమ్మం శాస్త్రధర్మ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నీ నియోజకవర్గంలో ఏదైతుందో ఒక పౌరుడు బలవన్ మరణం చేసుకుంటే కనీస పరామర్శ చేసే బాధ్యత నీకు లేదే, కనీస నైతికత నీకు లేదానే? ఈ చుంటోడు మంత్రి అయితే ఎక్కడ సమస్యల పరిష్కారం అయితే? ఆ మిత్రుడు శ్రీందర్ గౌడ్ ఏదైతుందో కొంచెం రంగారెడ్డి జిల్లా వాస్తవుడు కావచ్చు అనుకుంటా, రంగారెడ్డి జిల్లా వాస్తవుడు బస్ మిత్రుడు శ్రీనివాస గౌడ్ ఏ ఉద్యమ పోరాటం నెపంతో ఏ ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఇవాళ పదవి పొందిన శాసనసభ్యుడే కానీ మంత్రి కానీ కనీసం ఆ సోదరుడు సురేందర్ గౌడ్ మరి బలవన్ మరణం చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఉదాత్తగా బాధ్యత నీ మీద లేదా శ్రీనివాస్? ఇవాళ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ శ్రీనివాస్ గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మంత్రి. ఒకప్పుడు ఏదైతుందో ఉద్యమ నాయకుడు గుర్తింపు పొందినటువంటి శ్రీనివాస గౌడ్ నువ్వేదైతుందో కార్మికుల హక్కుల పరిష్కారం కొరకు ఇలా మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ కూడా కార్మికులకు అండగాలించని చెప్పంట. ఈ పోరాటంలో మా కార్మిక సోదరులు మీరు ఉంటారు కాదు నాన్న చెప్పంట. మీరు అన్నట్టు ఏదైతుందో ఈ దీక్ష చేపట్టినాడు మీరు ఉంటారు, కానీ ఈనాడు యావత్ తెలంగాణ సమాజం మీకు అండగాలించిందని చెప్ప, యావత్ తెలంగాణ సమాజం మీకు అండగాలించిందని చెప్పంట. వాళ్ళు ఏదైతుందో కేవలం టీఆర్ఎస్ పార్టీ మినహా, అని చెప్పంటున్నాను. అది కాంగ్రెసే కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇవాళ తెలంగాణ జనసమితి కానివ్వండి, ఇవాళ ఎన్జిఓ ఆర్గనైజేషన్సే కానివ్వండి, ఉద్యోగ సంఘాలే కానీ అందరూ కూడా మీకు అండగా నిలిచి దయచేసి మా పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మీరు కూడా ఏదైతుందో సుఖంగా ఉన్నామని చెప్పని భావించకండి ఆయన. ఇవాళ ఏ ఆర్టీసీ కార్మికుల మీద ఏది వేటు పడబోతున్నదో ఈ వేటు మీ మీద కూడా పడతాయని చెప్పంటున్నా. దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి, చెప్పంటున్నా. ఇవాళ ఏదేదో రాజ్యాంగం నిర్దేశించి పోలీసు వ్యవస్థకు మీకు ఏదైతుందో నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా బాధ్యతలు కర్తవ్యం నిర్వహించక బాధ్యత పోలీసు చెత్తలంగా పెరుగుతుందని చెప్పంట. ఇవాళ పోలీసు ఏదైతుందో సామాన్య ప్రజానీకానికి అండగా నిలవాలి, రాజ్యానికి అండగా కాదు, రాజ్యానికి అండగా కాదని చెప్పండి. కార్మిక సోదరులు ఏదైతుందో ఒక ప్రదర్శన నిర్వహిస్తే చేస్తానే, ఒక ప్రదర్శన నిర్వహిస్తే ఇది ఎక్కడ ఉన్నదా? ఇటువంటి ప్రదర్శన చేసి పెడితే తెలంగాణ వచ్చేదా నానే? దయచేసి ఆలోచన చేయండి అని చెప్పంటున్నా. వాళ్ళ కేసులో భయపడి కాదు, ఇటువంటి కేసులు వందలు వేలు పెట్టినా కానీ మా కార్మిక సోదరులకు అండగా యావత్ తెలంగాణ సమాజం పని మనం చేస్తుంది. కానీ మీ బాధ్యతలు కర్తవ్య నిర్వహణలో కాస్త ఏదైతుందో మానవత్వాన్ని పరిమిటింపజేయండి, అని చెప్పండి. దయచేసి ఏదైతుందో వాస్తవంగా నేను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్నాను, కానీ ఈ ప్రాంత వాస్తవ్యుడిగా గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక శాస్త్ర సభ్యుడిగా ఇలా కార్మికులకు ఏదైతుందో మీకు అండగా నేను నా వంతు బాధ్యత భావించినట్టు. మీరు చేపట్టే బంద్ కార్యక్రమంలో మీకు సంఘీభావంగా నేను కూడా తోడు నిలవడం ఏదైతుందో నా బాధ్యత భావించి నేను రాత్రి వచ్చి మరి మీ కార్యక్రమంలో పాల్గొనేట్టున్నాను చెప్పండి. తప్పకుండా చెప్పంటు నేను వాళ్ళు ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దీంతో నాకున్నటువంటి అనుబంధం ఏదైతుందో ఇవాళ ఒక ఈ నాకు ఒక కన్న తల్లి లాంటిది, చెప్పండి. మన జగిత్యాలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోను ఏర్పాటు చేయడం లోపల నా కృషిని ఎవరు కూడా విస్మరించలేదని చెప్పండి. ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పండి. తప్పకుండా మీకు అండగా నిలవడం దొరుకుతుంది చెప్పని మనం చేస్తూ దయచేసి మరి రేపు కోర్టు అయితే మళ్ళీ చర్చలు చేయమని అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. చూద్దాం బహుశా రేపు ఏదైతుందో, మళ్ళీ మండే నాడు మనకు 21st ఉంటుంది, 21st అంటే ఎట్లా వస్తుంది చూద్దాం, దాని మీద చర్చ తీర్పు. దానికి అనుగుణ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నా అనుభవంతో ఇవాళ మనకు ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సిన రాయితీలు ఒక అంశం, రెండవది ఏదైతుందో డీజిల్ ధర పెంపు వల్ల మనపై పడేటువంటి ఒక ఆర్థిక భారం,
ఈ రెండు గంటల లెక్కలు తీసి ముందు పెట్టుకున్నట్టయితే ఆర్టీసీ సంస్థ లాభాలు ఉన్నాయి. మన నష్టాలు లేమో అని చెప్పంటారు, లాభాలు అని చెప్పంటారు. ఇప్పుడు మీరు ఏ కొత్త హైట్ బస్సులు ఏదైతుందో మీరు ప్రైవేట్ పరంగా అప్పగించాలని చూస్తున్నారో, నేనేమంటున్నా మన దగ్గర కాలం చెల్లే బస్సులు వస్తానే మీరు కొత్త బస్సులు పని. మీరు రూపాయి పెట్టుబడి ఇవ్వకండి అంటూ నేను అవసరం వస్తే మన కార్మికుల వేతనాలు పెట్టుబడి పెట్టి కొత్త బస్సులు కొందామని చెప్పి అంటున్నా. అవసరం వస్తే మా కార్మిక సోదరుల వేతనాలు పెట్టుబడి పెట్టి కొత్త బస్సులు కొందామని చెప్పి అంటున్నా. 90% ఫైనాన్స్ ఇస్తుంది, పెట్టేది ఎంతనమ్మా? 10% అని చెప్పి అంటున్నా. ఎందుకు నువ్వు సమాజాన్ని ఎదుగుతుందో, నువ్వు ఆర్టీసీని ఒక విధమైనటువంటి ఒక తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తావు నువ్వు. అది తప్పకుండా ఇవాళ మీ న్యాయమైన కోరికల సాధన, ఇవాళ ప్రభుత్వం విలీనం అనేది ఒక అంశం. ఇవాళ ఏదైతుందో న్యాయపరంగా చట్టపరంగా కార్మికుల సమస్యలు పరిష్కరించడం లోపల నువ్వు ప్రదర్శిస్తున్నటువంటి అలసత్వానికి, నిర్లక్ష్యానికి ఏకైక మార్గంగా ఏదైతుందో ఇది ఆర్టీసీ ప్రభుత్వం విలీనం మాత్రమే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పని ఇవాళ కార్మికులతో ఆలోచించి నిజంగా నువ్వు బుద్ధివంతుడు అయినట్టయితే ఈ సమస్య ఉండేదే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో మనతో విడిపోయిందమ్మా. వాళ్ళ మనగండ లాభాల్లో లేరు, మనగండ వాళ్ళకి ఆస్తులు ఎక్కువ లేవు. మరి అక్కడ ఏదైతుందో 5/20 ఎట్టిస్తుండమ్మా. మన ఇంతవరకు 5/20 ప్రకటన లేదు. పేసుకెళ్ళిచ్చిండు ప్రభుత్వం విలీనం చేయడానికి ఏదైతుందో నియమ నిబంధనలు పరిశీలిత కమిటీ చేసిండు. నేను ఏమన్నా 44 ఎక్కడ ఇచ్చిన 44% నేను అడిచిన 2015 ఇచ్చిండు. నేను అడిచిన 2010 అప్పటికి ఇచ్చిన అది ఎప్పటికి ముసింది? 2017 మార్చి చివరి నాడు ముసింది. మరి 2017 ఏప్రిల్లో కొత్త పేసుకెళ్ళి రావాలి. వేతన సవరణ అనే తల్లి అది వేతన పెంపు కాదు. పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆ వ్యత్యాసాన్ని ఏదైతుందో పరిగణలోకి తీసుకొని సరి చేయటాన్నే వేతన సవరణ. మరి ముఖ్యమంత్రి ఇంత తెలియగలడువి, నీకంటే తెలుగు ఎవ్వరు లేడనుకుంటున్నావు కదా. నీకు వేతన సవరణకు వేతన పెంపుకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రిలే? వేతన సవరణ అంటే ఏంది, వేతన పెంపు అంటే ఏంది? ముందు అది గ్రహించు అని చెప్పంటున్నా నేను. నువ్వు వేతన సవరణ అనేది పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాన్ని సవరించడం అని చెప్పంటున్నా. డిఏ అనేది కూడా కార్మికుల హక్కు అమ్మా అని చెప్పంటున్నా. డిఏ అనేది కార్మికుల హక్కు అని చెప్పంటున్నా. అలాంటి ఏమన్నావే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ప్రతి కార్మిక సోదరుడు పదవి విరమణ పొందే నాటికి అందరి సొంత ఇండ్లలో ఒక గృహ ఇంటికి యజమాని చేస్తా అని చెప్పాను శ్రీశ్రామారెడ్డి. నీ ప్రగతి భవన్లో బాత్రూమ్కి ఏదైతున్నదో బుల్లెట్ ప్రూఫ్ పెట్టించుకున్నది. ప్రగతి భవన్లో బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ ఎందుకే అంత భయం నీకు? నేను ఏమైనా ఎవడన్నా అటాక్ చేసే బాత్రూమ్ చేయాలి దొరకదు. ప్రగతి భవన్లో ఒక కుక్కకు ఉన్నట్టు ఒక విలువ సామాన్య తెలంగాణ సమాజం పౌరులకు లేదే. ప్రగతి భవన్లో ఒక కుక్క పాప అనారోగ్యానికి గురైంది, అది కూడా సవాళ్ళు ఎవరైనా కోరుకోము. ఆ డాక్టర్ ఏం పాపం చేసిండే? డెంగ్యూ వ్యాధితో ఏదైతుందో ఇలా వందలాది మంది ఇవాళ నిరుపేద కుటుంబాలు ఏదైతుందో బలైపోతుంటే వాళ్ళ పట్ల నీకు ఏదైతుందో మానవత్వం లేదు. ఒక పెంపుడు కుక్క ఏదైతుందో అనారోగ్యానికి గురై చనిపోతే ఆ డాక్టర్ని సస్పెండ్ చేస్తాడవ్వా. ఒక ఆర్టీసీ కార్మిక సోదరుడు శ్రీనివాసరెడ్డి కానీ సురేందర్ గౌడ్ కానీ మా ఇతర మిత్రులు చనిపోతే కనీసం మానవత్వం ఉండద్దా? కనీసం నువ్వు సంతాపం వ్యక్తం చేసినవా? మాకు పరామర్శ పక్కన గత దగ్గర దానికి కొండగట్ల 62 మంది చనిపోతున్నా తీరిక దొరకలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే తీరిక దొరకలేదు చెప్పంటున్నా. కేటీఆర్ ఏమంటే ట్విట్టర్, మన ట్విట్టర్ ఏమైందో ఖాళీ అయింది. ఎప్పుడు కూడా కొట్టుకపోయింది, అది వైరస్ వచ్చింది వైరస్ తెగులు సోకింది. కేటీఆర్ ట్విట్టర్ కు తెగులు సోకింది. ఇదే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ న్యాయపరమైన కోరిక సాధన కొరకు అవసరం వస్తే తమ ప్రాణాలు అర్పించారు కానీ కార్మికుల హక్కుల సాధన కొరకు ఏదైతుందో బలైతామని చెప్పిన ఆత్మత్యాగం చేస్తే ఆ కుటుంబాలకు కనీసం ఏదైతుందో సానుభూతి వ్యక్తం చేయని నీ ట్విట్టర్ ఎందుకు రాయన? అందుకే వైరస్ వచ్చి తెగులు సోకి అది ఎట్లా మొత్తం ఇప్పుడు కల్వకుండ కుటుంబానికి తెగులు సోకి దయచేసి అయితే మీరు ఏమాత్రం కూడా మరి అదే పడవలసిన అవసరం లేదు. తప్పకుండా యావత్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పని మరొక్కసారి మనం చేస్తూ మరి బంద్ అనేది ఏదైతుందో నిజంగా మొత్తం రాష్ట్రంలోని వర్తక వాణిజ్య వర్గాలు
బంద్ సందర్భంగా మొత్తం రాష్ట్రంలోని వర్తక వాణిజ్య వర్గాలు ఒక యావత్ ప్రజానీకం ఏదైతే ఉందో ఏమాత్రం కూడా అసౌకర్యం గురి కాకుండా మన ఆర్టీసీ కార్మిక సోదరులకు ఏదైతే ఉందో వారి న్యాయపరమైన కోరికల సాధన కొరకు అండా నిలిచే విధంగా బంద్ సంపూర్ణంగా చేప్రదం చేసినందుకు మన వర్తక వాణిజ్య వర్గాలే కానీ యావత్ తెలంగాణ సమాజానికి దీనికి అండగలిచిన రాజకీయ పార్టీలకు అన్నింటి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. శ్రీనివాస్ రెడ్డి అమర్ హై. శ్రీనివాస్ రెడ్డి అమర్ హై. సురేందర్ గౌడ్ అమర్ హై. సురేందర్ గౌడ్ అమర్ హై. బొమ్మరాయ అమర్ హై.